ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాతో స్టైరీ. ఈరోజు మనం బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగే టమాటో ప్రాన్స్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామా. మరి స్టవ్ ఆన్ చేసి హండీ పెట్టుకుందాం. 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది, 2 ఆనియన్స్ చాప్ చేసుకున్నాను, ఈ ఆయిల్లో వేసేసుకుందాం. 1/4 టీ స్పూన్ టర్మరిక్ యాడ్ చేసుకుందాం. 1/2 ఒకసారి మిక్స్ చేసుకుందాం. టర్మరిక్ యాడ్ చేయడం వల్ల మనకి కర్రీ కలర్ఫుల్గా రావటమే కాకుండా డైజెషన్ పవర్ కూడా పెరుగుతుంది. 2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా మండిపోతాయి. ఆనియన్స్ కొంచెం స్వీట్గా ఉంటాయి కదా, మనకి సాల్ట్ వేయడం వల్ల ఆ స్వీట్నెస్ తగ్గుతుంది, త్వరగా వేగిపోతాయి. ఆనియన్స్ మగ్గడానికి మీకు 5 మినిట్స్ పడుతుంది. ఈలోపు టమాటోస్ కట్ చేసుకుందాం. ఆనియన్స్ మగ్గిపోయాయి. 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలి. ఇది చాలా ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చు, తక్కువ టైంలో అయిపోతుంది కర్రీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడానికి మనకి 2 టు 3 మినిట్స్ పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. క్లీన్ చేసుకున్న ప్రాన్స్ని యాడ్ చేసుకుందాం. 1/2 కేజీ ప్రాన్స్ తీసుకుంటున్నాను. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొంతమంది ప్రాన్స్ని విడిగా ఫ్రై చేసుకుని వేస్తారు, కర్రీలో యాడ్ చేస్తారు, అలా కన్నా ఇలానే బాగుంటుంది టేస్ట్. ఇలా చేయడం వల్ల తక్కువ ఆయిల్ పడుతుంది మనకి, టేస్ట్ చాలా బాగుంటుంది. మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1-5 మినిట్స్ ప్లేట్ పెట్టేసుకొని కుక్ చేసుకుందాం. ఒకసారి ప్లేట్ తీసి చెక్ చేసుకుందాం. చూడండి, ప్రాన్స్ వాటర్ మొత్తం బయటకు వచ్చాయి, వాటర్ ఇంకిపోయిన దాకా మనం కుక్ చేసుకోవాలి. ఒకసారి ప్లేట్ తీసుకొని మిక్స్ చేసుకుందాం. ప్రాన్స్ మీద కొంచెం వాటర్ ఉంది, ఆ వాటర్ కూడా ఇంకిపోయిన దాకా కుక్ చేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకొని 1/2 కేజీ టమాటోస్ సన్నగా చాప్ చేసుకుని అవి యాడ్ చేసుకుందాం. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం. ప్రాన్స్ టమాటో కర్రీ చాలా చాలా బాగుంటుంది, చాలా ఈజీ రెసిపీ. 5 టు 7 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఒకసారి మధ్యలో మిక్స్ చేసుకోవాలి ప్లేట్ తీసుకొని. టమాటా ముక్కల్లో ఈ ప్రాన్స్ బాగా ఉడుకుతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకొంచెంసేపు కుక్ అవ్వేద్దాం. ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయింది. రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. 2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం. స్పైసీ తక్కువ తినే వాళ్ళు తక్కువనే యాడ్ చేసుకోవచ్చు, కొంచెం తగ్గించుకోవచ్చు. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఆ మసాలా కుక్ అవ్వడానికి మనకి 2 మినిట్స్ పడుతుంది. మసాలా బాగా పడతాయి, ప్రాన్స్కి చాలా బాగుంటుంది టేస్ట్. 2 మినిట్స్ కుక్ చేసుకుందాం.
మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం. ప్రాన్స్ టమాటో కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నాం. బ్యాచ్ టెస్ట్ కూడా ఎంతో ఈజీగా చేసుకుని తక్కువ ఐటమ్స్తో చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రోటీలోకైనా రైస్లోకైనా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్రాన్స్ టమాటో కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా చాప్ చేసుకున్న పుదీనా వేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉండే ప్రాన్స్ టమాటో కర్రీ రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకుందాం. మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.